పెట్రో బాధుడుకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం. పెట్రోలు డీజిల్ పై వచ్చే రాబడి ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలోను, దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలోనూ ఉంది. అంటే జగన్ రెడ్డి ప్రభుత్వం పెట్రోలు డీజిల్ ధరలు పెంచి ఏ స్థాయిలో ప్రజలను బాధితోందో చూడండి. ఆగస్టు 26వ తేదీ గురువారం నాటి పెట్రోలు డీజిల్ ధరలను చూస్తే లీటర్ పెట్రోల్ ధర దేశ రాజధాని ఢిల్లీలో 101.49 రూపాయలు, హైదరాబాద్లో 105.54 రూపాయలు, చెన్నైలో 99.20 రూపాయలు, బెంగళూరులో 102.32 రూపాయలు ఉండగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈ నగరాలన్నిటికంటే ఎక్కువగా లీటర్ పెట్రోలు 107.81 రూపాయలుగా ఉంది. చెన్నైతో పోల్చుకుంటే లీటర్కి 8.61 రూపాయలు ఎక్కువ అన్నమాట. డీజిల్, సీఎన్జీలపై బాధుడులోనూ పొరుగు రాష్ట్రాల కన్నా ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వమే ముందుంది. పెట్రో బాధుడు ఆదాయం రాష్ట్రానికే. ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం కేంద్రానికి వెళితే వ్యాట్ మాత్రం పూర్తిగా రాష్ట్రాలకే దక్కుతుంది. కేంద్రానికి వెళ్లే ఎక్సైజ్ సుంకంలో కూడా రాష్ట్రాలకు వచ్చే కామన్ పూల్ వాటాలో రాష్ట్ర వాటా రాష్ట్రానికి వచ్చేస్తుంది. అంటే వ్యాట్ ఆదాయానికి ఇది అదనపు ఆదాయం అన్నమాట. ప్రస్తుతం ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వం పెట్రోల్పై 31%, డీజిల్పై 22.5% వ్యాట్ వసూలు చేస్తోంది. దీన్ని బట్టి దేశంలో ఇంధన ధరలు పెరుగుతూ వెళితే అందుకు అనుగుణంగా రాష్ట్రంలో వ్యాట్ భారము పెరిగిపోతుంది. ఇది చాలదు అన్నట్టు పెట్రోల్ డీజిల్ ఒక్కో లీటర్పై 4 రూపాయల చొప్పున అదనపు వ్యాట్ వసూలు చేస్తున్నారు జగన్ రెడ్డి. ప్రజలపై నాడు పెట్రో భారాన్ని తగ్గించిన చంద్రబాబు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018లో దేశమంతటా పెట్రో ధరలు పెరిగినప్పుడు ఏపీ ప్రజలపై ఆ భారం పడకుండా ఉండేందుకు నారా చంద్రబాబు నాయుడు అదనపు వ్యాట్ను 2 రూపాయలు తగ్గించారు. తద్వారా ప్రజల కోసం 1120 కోట్ల ఆదాయాన్ని వదులుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వాహనదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. విపరీతంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ పై పన్ను తగ్గించారు. ఏదైనా కూడా కష్టాల్లో ప్రజలున్నప్పుడు ఇబ్బందులున్నా కూడా ఆ ఇబ్బందులు అధిగమించాలి తప్ప ప్రజల్ని ఫర్దర్ గా ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం చేశాం. అయినప్పటికీ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి అంటూ గగ్గోలు పెట్టారు. బాధుడే బాధుడు అంటూ దీర్ఘాలు తీశారు. పెట్రోల్ డీజిల్ రేట్లు తీసుకుంటే బాధుడే బాధుడు. కానీ అధికారంలోకి రాగానే తెలుగుదేశం తగ్గించిన 2 రూపాయలకు అదనపు వ్యాట్ను పెంచేసి 4 రూపాయలు చేశారు. గుంతల రోడ్లకు రోడ్ల అభివృద్ధి పన్ను. ఇంతటితో జగన్ రెడ్డి ధనదాహం తీరలేదు. రోడ్ల అభివృద్ధి పన్ను పేరుతో పెట్రోలు డీజిల్ పై కొత్త పన్నును సృష్టించి ప్రతి లీటర్ పెట్రోలు డీజిల్ పై మరో రూపాయి భారం వేశారు. ఆ రూపాయిపై తిరిగి వ్యాట్ వేయడంతో అది పెట్రోల్ పై 1.32 రూపాయలు, డీజిల్ పై 2.22 రూపాయలుగా మారింది. ఈ విధంగా రోడ్ల అభివృద్ధి పన్ను రూపేణా మరో 600 కోట్ల అదనపు ఆదాయం జగన్ రెడ్డి ప్రభుత్వానికి వస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా కూడా 1 కిలోమీటర్ కొత్త రోడ్డును వేయలేదు. అసలు ఉన్న రోడ్లకే మరమ్మతులు చేయకపోవడంతో రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. ఆ గుంతల్లో పడుతూ లేస్తూ వెళ్లడానికి కూడా జగన్ రెడ్డికి అదనపు పన్ను కట్టాల్సిన దారుణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సీఎన్జీ పైన 10% అదనపు బాధుడు. ఈ బాధుడు కేవలం పెట్రోలు డీజిల్కే పరిమితం కాలేదు. సహజ వాయువుపై 14.5% ఉన్న వ్యాట్ను ఒకేసారి 10% పెంచేసి 24.5% చేశారు. దీంతో ఒకేసారి కిలో సీఎన్జీపై 5.60 రూపాయలు పెరిగి గ్యాస్ ఆటోల డ్రైవర్లకు సైతం చుక్కలు కనబడ్డాయి. కుటుంబాలకపోతుంటే ఇక్కడ గ్యాస్ రేటు పెంచడం ఎంతవరకు ధర్మం? ఇంతకుముందు 200 రూపాయలు గ్యాస్ కొట్టిస్తే ఈ రోజు 350 రూపాయలు గ్యాస్ కొట్టించాల్సి వస్తుంది. అంటే 150 రూపాయల నుంచి 100 రూపాయల దాకా పెనుభారం పడుతుంది. దీనివల్ల ఏటా చిన్న ఆటోపై 10,000, పెద్ద ఆటోపై 20,000 భారం పడుతుంది. దీని ప్రభావం నిత్యావసర ధరలు పెరగడానికి కారణమైంది. పెట్రోల్ ధరలు నాడు నేడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 75.48 రూపాయలుగా ఉన్న లీటర్ పెట్రోలు జగన్ రెడ్డి ప్రభుత్వంలో 107.81 రూపాయలయ్యింది. చంద్రబాబు హయాంలో 71.32 రూపాయలుగా ఉన్న లీటర్ డీజిల్ జగన్ రెడ్డి ప్రభుత్వంలో 98.75 రూపాయలయ్యింది. ఇంతా చేసి ఈనాడు పెట్రో ధరలు పెరగడానికి నాటి చంద్రబాబే కారణమంటూ మతిలేని తెలివి తక్కువ మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఈ నాటకాలు ఇక చెల్లవు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీ. అడ్డగోలుగా పెట్రో ధరలు పెంచి పెంచి ప్రజలపై మోయలేనంత భారం వేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లేనా పర్వాలేదు, సామాన్యులకు ఊరట కలిగించాలంటూ నాడు చంద్రబాబు 2 రూపాయలు అదనపు వ్యాట్ తగ్గించుకుంటే నిన్నటికి నిన్న తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రతి లీటర్పై 3 రూపాయల పన్నును తగ్గించుకుని సామాన్యునికి ఊరట కలిగించారు. ఏపీలో జగన్ రెడ్డి సర్కారు మాత్రం ఏ కొద్ది దయాదాక్షిణ్యాలు లేకుండా
తమిళనాడు కంటే లీటర్కు 8.61 రూపాయల అదనపు బాధుడు బాధుతోంది. ఈ బాధుడును ఖండిస్తూ ఆగస్టు 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తోంది తెలుగుదేశం. పెంచిన అదనపు పన్నులను తగ్గించుకుని పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్ ధరలపై ముసలి కన్నీరు కాచిన జగన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇంత బాధుడు బాధుతున్నారో నిలదీయండి. గుంతలు పడిన రోడ్లకు అభివృద్ది పన్ను ఏంటని అడగండి. పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోల్ బాధుడు ఎందుకు ఎక్కువ అని ప్రశ్నించండి. పన్ను బాధుడును వెంటనే తగ్గించుకుని పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గేలా చేయమని జగన్ రెడ్డిని డిమాండ్ చేయండి. బాడబాడలా తెలుగుదేశం చేపడుతున్న నిరసన ర్యాలీలో వందలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ధరల భారాన్ని తగ్గించుకోండి.